మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన నల్లత్రాచు 11వ భాగం. సుల్తాన్పూర్ ఏరియాకి మకుటం లేని మహారాజు అవసరమైతే 5 నిమిషాల్లో 5,000 మంది జనాన్ని చిటికి వేసి పిలవగలిగిన మహా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ. అన్నింటినీ మించి అపర ధనవంతుడు ఆ భాంజీ. తల విదిలించి అతని భుజం మీద చెయ్యివేశారాయన. నేను ప్రయత్నం చేస్తాను, ఏదో ఒక విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తాను, యు డోంట్ వరీ అంటూ కోటు జోబులో నుంచి సిగార్ని తీసి వెలిగించుకుంటూ అంబాసిడర్ దగ్గరికి వచ్చేశారు. వెళ్ళిపోదామా సార్ వెనక్కి? వెంటనే అడిగాడు డ్రైవర్. కులకర్ణి గారు సమాధానం చెప్పకముందే అవతలి వీధిలో నుంచి వినవచ్చాయి పెద్ద పెద్ద అరుపులు. ఆగు, ఆగు, వద్దు వద్దు, ఆగిపో, అయ్యో అయ్యయ్యో, ఆపేయండి రోయ్, ఆపేయండి. 3 పీల్పులు కూడా పీల్వని ఫ్రెష్ సిగార్ని కిందికి వదిలేసి బూటుకాలితో నలిపేశారు కులకర్ణి. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ కొంచెం అవతలగా ఉన్న 2 ఇళ్ల సందులోని సన్నటి దారి ద్వారా అవతలి వీధిలోకి పోయారు. భగభగమని మంటల బారిన పడుతున్న ఒక పూరిల్లు కనిపించింది ఆయనకి. పిచ్చి పట్టినట్టు దాని చుట్టూ చేరి గంతులేస్తున్న పౌరులు కనిపించారు. ఏమిటిది, ఏమైంది అని దూరంగా నిలబడి ఉన్న ఒకతన్ని అడిగారాయన. పుత్లిబాయి ఇల్లు, కూతురుళ్ళిద్దరూ కనిపించకుండా పోయారన్న బాధ ఎక్కువై ఇంటికి నిప్పెట్టుకుని అందులో దూకింది అని గద్గద కంఠంతో చెప్పాడతను. చెంపల మీద ఎవరో చాచిపెట్టి కొట్టిన అనుభూతి కలిగింది కులకర్ణి గారికి. ఒంటిమీద ఉన్న కోటును ఒక్క విదిలింపుతో వదిలించుకుని షర్ట్ చేతులను పైకి మడుచుకుంటూ ఆ ఇంటికేసి కదిలారాయన. మట్టిని పోగుచేసి మంటల మీదికి వెదజల్లుతున్నారు జనం. తమ తమ ఇళ్ల దగ్గర భద్రంగా పెట్టుకున్న నీటి కుండల్ని తెచ్చి అందిస్తున్నారు. అడ్డం వచ్చిన 3 పౌరుల్ని నిరభ్యంతరంగా అవతలికి నెడుతూ ఆ ఇంటి సమీపంలోకి పోయి లోపలికి దూకే మార్గం కోసం నిశితంగా చూశారాయన. విలయతాండవం చేయటానికి సిద్ధమవుతున్నాయి మంటలు. దారుణమైన వేడిమిని వెలువరిస్తున్నాయి. ఆ అగ్నిజ్వాలల వెనుక భాగంలో నుంచి ఆయనకి కనిపించాడు ఒక పొట్టి మనిషి. వెనుక వైపు నుంచి లోపలికి ఎంటరైనాడు కాబోలు. తన ఇంటికి తానే నిప్పెట్టుకుని ఆత్మాహుతికి సిద్ధమైన పుత్లీబాయిని ఉప్పుమూట మాదిరి భుజం మీద వేసుకుని బయటికి దూకే మార్గం కోసం చూస్తున్నాడు. క్రింద కనిపించిన ఒక పొడవాటి చెట్టు కొమ్మని చటుక్కున చేతుల్లోకి తీసుకుని ఆ ఇంటి ముఖద్వారాన్ని కబళిస్తున్న మంటల మీద చటచట 4 దెబ్బలు వేశారు కులకర్ణి. వచ్చేయ్, బయటకొచ్చేయ్ కంగుమంటున్న కంఠంతో అతన్ని హెచ్చరించారు. భగభగలాడుతున్న ఆ ఇంటి ద్వారబంధం విరిగి కింద పడిపోయింది ఆయన కొట్టిన దెబ్బలకి. ఎగిరి ఆ ఖాళీలో నుంచి బయటికి దూకాడా పొట్టి మనిషి. భుజాల మీద ఉన్న పుత్లీబాయిని కిందికి వదిలి మాడిపోవటానికి సిద్ధంగా ఉన్న తన దుస్తులను చేతులతో దులుపుకుంటూ దూరంగా నడిచాడు. ఆగు, ఒక్క క్షణమాగు అంటూ అతన్ని పిలిచారు కులకర్ణి. ఆగలేదతను. పని ఉంది నీతో, ముఖ్యమైన మాట ఒకటి ఉంది, ఆగిపో అంటూ అతన్ని అనుసరించటానికి పాదాన్ని కదిపారాయన. అప్పుడు కూడా ఆగలేదు సరికదా, మరింత వేగంగా కదిలాడా మనిషి. చూస్తూ చూస్తూ ఉండగానే ఒక ఇంటి చాటుకు పోయి మాయమైపోయాడు. తినటానికి ఏమైనా తీసుకువస్తావని చూస్తుంటే ఒట్టి చేతులూపుకుంటూ వచ్చావా? సగం పైకి లేచి చెట్టు మొదలకు ఆనుకుని కూర్చుంటూ అన్నాడు షాడో. గ్రామంలో పరిస్థితి బాగోలేదు గురు, హృదయ విదారకంగా ఉంది. పాపం బాధను భరించలేక ఇళ్లకు నిప్పెట్టుకుని మంటల్లో దూకుతున్నారు. మంటల వేడిమికి కందిపోయినట్లు తయారైన చేతుల్ని తడుముకుంటూ చెప్పాడు గంగారాం మొత్తం విషయాన్ని. నీ గుండెలు కరిగిపోయి ఆ మంటలను ఆర్పి వచ్చావా? బీడీ కోసం వెతుక్కుంటూ అడిగాడు షాడో. తన పైజామా జోబులో నుంచి ఒక బీడీ కట్టను తీసి అతనికి అందించాడు గంగారాం. తన దగ్గర ఉన్న లైటర్తో తనే నిప్పు అంటించాడు. ఏదో ఒకటి చేయాలి గురు, ఈ అరాచకం ఇలాగే కంటిన్యూ అయితే ఆందోళనలు అధికమైపోతాయి. ఆ పుత్లీబాయి లాంటి మాతృమూర్తులెందరో తమ ప్రాణాల్ని తామే తీసుకుంటారు అన్నాడు. సరిహద్దులవతలికి పోవాలి గంగు, లేనిపోని గొడవల్ని మొదలుపెట్టిన వాళ్లమవుతామేమోననిపిస్తోంది. బీడీ పొగను నాసికా రంధ్రాల్లో నుంచి బయటకు వదులుతూ అన్నాడు షాడో. ముఖం మీద అంటుకున్న మసిని అరచేత్తో అద్దుకుంటూ పసిబిడ్డడి మాదిరి నవ్వాడు గంగారాం. 6 అడుగుల దూరంలోకి పోయి ఆగకుండా పారిపోయి వచ్చాను. ఏమాత్రం ఆలస్యం చేసినా నా లాల్చీని పట్టుకుని వెనక్కి లాగేసి ఉండేవాడు అన్నాడు. నా ఆకలి తీరలేదు, నాకు ఓపిక లేదు. 3 అంతులు కాలిపోయిన బీడీ ముక్కను మట్టిలో గుచ్చుతూ అన్నాడు షాడో.
సరిహద్దులు దాటీ దాటగానే మళ్లీ పొదల మధ్యలో చిరుచింత చెట్లు కనిపిస్తాయి. ఎర్రెర్రగా తెలతెలగా భలేగా ఉంటాయి కాయలు. కావలసినన్ని కోసుకు తినవచ్చు, మరేం పర్వాలేదు అన్నాడు గంగారాం. అంతకుముందే వెలిగించుకున్న సంగతిని మర్చిపోయినట్లు మరో బీడీని తీసి నోటిలో పెట్టుకుంటూ లేచి నిలబడ్డాడు షాడో. పద, సరిహద్దులను దాటి అవతలికి పోయి చాలా రోజులైంది అంటూ మట్టిగుట్ట రెండో వైపున ఉన్న పల్లంలోకి బయలుదేరాడు. వచ్చేస్తున్నాడు రోయ్, మా గురువుగారు వచ్చేస్తున్నాడు, సిద్ధంగా ఉండండి. అమ్మాయిల్ని అపహరించుకుపోతున్న వారిని తలుచుకుంటూ తనలో తను అనుకున్నాడు గంగారాం. జారిపోవటానికి సిద్ధంగా ఉన్న పైజామాని ఒక చేతితో పట్టుకుని పైకి లాక్కుంటూ అతని వెనుకే అడుగులు వేశాడు. బచావ్ బచావ్, రక్షించండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అరిచి అరిచి ఎండుకుపోయిన గొంతు హృదయ విదారకంగా వినిపించేసరికి ఎక్కడివాడక్కడ ఆగిపోయాడు గంగారాం. 8 గంటలకు పైనే అయింది అతను అతని గురువుగారు సరిహద్దుల్ని క్రాస్ చేసి. ఆరగించటానికి అనువుగా ఉండే కాయలుగాని పళ్ళుగాని ఏమైనా కనిపిస్తాయేమోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తూ నడుస్తున్నారు. అంతకుముందు అనుకున్న చిరుచింత చెట్లు కాదుగదా, చిన్నగా పెరిగే నాటు రేగి పొదలు కూడా ఎక్కడా కనిపించటం లేదు. రెల్లుగడ్డి పొదలు, గుచ్చుకుంటే తేళ్లు కుట్టినంత బాధను కలిగించే ముళ్ళుండే మొక్కలు తప్ప మరే విధమైన వెజిటేషన్ లేదు. ఎడారి కంటే కనాకష్టంగా కనిపిస్తోంది ఈ ఏరియా. ఈ ఎరుపులు ఎక్కడ్నుంచొస్తున్నాయి అంటూ ఒక పెద్ద బండరాయి మీదికి ఎగబ్రాకి చుట్టూ చూశాడు గంగారాం. 100 అడుగుల దూరంలో కనిపించింది అతనికి 6 అడుగుల ఎత్తున్న పెద్ద చీమల పుట్ట. దానిమీద వెళ్ళకిలా పడిపోయి కనిపిస్తున్నాడు ఒక ఆజానుబాహుడు. తనంతట తానుగా లేచి అవతలికి పారిపోకుండా పెద్ద పెద్ద బండరాళ్లను అతని పాదాల దగ్గర చేతుల దగ్గర పెట్టి కాళ్ళు చేతుల్ని వాటికి కట్టిపడేశారు ఎవరో. అంగుళంలో 6వ వంతు పొడవుగా ఉన్న ఎర్రటి చీమలు పుట్టలోనించి గుట్టలు గుట్టలుగా బయటికి వచ్చి అతన్ని పీక్కు తింటున్నాయి. ఇదెక్కడి శిక్ష? నాగరిక ప్రపంచంలోనించి మనం ఆటవిక యుగంలోకి వచ్చేసినట్టున్నాం అంటూ బండమీది నుంచి కిందికి దూకాడు గంగారాం. వేగంగా పుట్ట దగ్గరికి పోయాడు. అయ్యా రక్షించండి, చచ్చిపోతున్నా అతన్ని చూడగానే బావురుమన్నాడా ఆజానుబాహుడు. బండరాళ్లకు బిగించి ఉన్న అతని కాళ్ళు చేతుల్ని గబగబా వదిలించి అతన్ని పుట్టమీద నుంచి ఇవతలికి లాగాడు గంగారాం. అతని ఒంటిని పట్టుకుని పీకుతున్న చీమలన్నింటినీ అరచేతులతో మర్దించి పారేశాడు. దాహం దాహంగా ఉంది, నీళ్లు కావాలి గొంతును సవరించుకుంటూ అడిగాడా మనిషి. నీళ్లముఖం చూసి 6 గంటల పైన అయింది అంటూ నడుమ్మీద చేతులు వేసుకుని చుట్టూ చూస్తూ ఎందుకనో ఉలిక్కిపడ్డాడు గంగారాం. అంతకుముందు 2 క్షణాల వరకు పక్కనే ఉన్న షాడో కనిపించకపోవటమే అందుకు కారణం. ఎక్కడికి పోయావు గురూ, ఎక్కడున్నావు అని బిగ్గరగా అరవబోయి ఆఖరి క్షణంలో ఆ అరుపును తనలోనే అదుముకున్నాడు. ఎత్తుగా ఎదిగి ఉన్న 2 ముళ్ళపొదల మధ్యలో నుంచి షాడో యువతలికి వస్తూ కనిపించాడు. ఎక్కడికి పోతావు, 2 క్షణాలు ఏమరుపాటుగా ఉంటే చాలు, మంత్రం వేసినట్టు మాయమైపోతావు, నీతో వేగటం రోజు రోజుకి నాకు కష్టమైపోతోంది అంటూ కోపంగా చూస్తూ కసురుకున్నాడు. అరిచి అరిచి అతని గొంతు ఎండుకుపోయి ఉంటుంది, నీళ్లు కావాలని అంటాడని అనిపించింది అన్నాడు షాడో పరమప్రశాంతంగా. కనిపించాయా అని అడిగాడు గంగారాం. ఒక గుంట, కొంచెం మడ్డిగా ఉన్నాయి, పట్టించుకోకుండా ఉంటే పని జరిగిపోతుంది అంటూ ముందుకొచ్చి క్రింద ఉన్న మనిషిని భుజాలు పట్టుకుని పైకి లేపాడు షాడో. జాగ్రత్తగా అడుగులు వేయిస్తూ తను వచ్చిన ముళ్లపొదల మధ్యలో నుంచి అవతలికి తీసుకుపోయాడు. 10 అడుగుల వెడల్పున మరో 7-8 అడుగుల పొడవున కనిపించింది ఒక నీటిగుంట. వర్షాలు కురిసినప్పుడు నిండింది అది. అడుగు భాగమంతా రాతిబండ ఉండటంతో నీళ్లు నేలలోకి ఇంకిపోలేదు. చూసుకుని తాగు, పురుగు పుట్రా ఉంటే కలరా, టైఫాయిడ్, డీసెంట్రీలన్నీ ఒకేసారి వచ్చేస్తాయి ఆత్రంగా నీటిలో చేతులు పెడుతున్న ఆజానుబాహుణ్ణి హెచ్చరించాడు గంగారాం. దాహంతో మరణించటం కంటే అతను చెబుతున్న రోగాలతో చావటమే మంచిదని అనుకుంటున్నట్టు ఆబగా గుటకలు వేశాడతను. అక్కడితో ఆగలేదు, అందులోకి దిగి 3 సార్లు మునిగి పైకి తేలాడు. ఇప్పుడు చెప్పరా నాయనా, ఏమిటి నీ గోల, ఎవరు నిన్ను పుట్టమీదకెక్కించింది నీటిగుంట ఒడ్డున ఉన్న ఒక బండమీద కూర్చుంటూ అడిగాడు గంగారాం. జాగ్రత్త, బండ కింద చూసుకో, బీడీ పొగును రింగులు రింగులుగా వదులుతూ అతన్ని హెచ్చరించాడు షాడో. క్రిందికి చూసి అదిరిపడ్డాడు గంగారాం.
ఎగిరి అవతలికి దూకాడు. ఆ రంగుళం పొడవున ఉన్న కొండెల్ని ఊపుకుంటూ బండ క్రింది నుంచి ఇవతలికి వచ్చి దూరంగా వెళ్లిపోయాయి రెండు నల్ల తేళ్లు. వాటిని ముందుగానే నువ్వు చూశావు, చూసి కూడా నాకు చెప్పలేదు, ఒట్టి దుర్మార్గుడివి. చిరుకోపంతో అతన్ని నిందించి మళ్లీ ఆజానుబాహుడి వైపు తిరిగాడు గంగారాం. అతని వంక షాడో వంక నోరు తెరుచుకు చూస్తున్నాడా మనిషి. వారిద్దరూ స్నేహితులో శత్రువులో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. చెప్పు భాయ్, చీకటి పడే సమయం దగ్గరికి వచ్చేస్తోంది, నీ గురించి వివరంగా చెప్పు అని అతన్ని హెచ్చరించాడు గంగారాం. నా దోస్త్ అజ్మీర్కి 10,000 అప్పు పడ్డాను, ఎన్నిసార్లు అడిగినా తీర్చటం నా వల్ల కాలేదు. కడుపు మండి పుట్ట మీద పడుకోబెట్టిపోయాడు, తల ఉంచుకుంటూ చెప్పాడా మనిషి. కంటికి కనిపించని వేగంతో కదిలింది గంగారాం చెయ్యి. చెళ్ళుమని శబ్దం చేసింది ఆ మనిషి చెంప. పక్కకు తులి నీళ్లగుంటలో పడిపోబోతుండగా జుట్టు పట్టుకుని బర్రున ఇవతలికి లాగాడు గంగారాం. ఎందుకు, ఎందుకు కొట్టావు నన్ను? చెంపను తడుముకుంటూ అయోమయంగా అడిగాడతను. వింటున్నాం కదా అని కాకమ్మ కథలు చెప్పకూడదు భాయ్. ఏ చేతులతో నిన్ను పుట్ట మీద నుంచి ఇవతలికి లాగామో అవే చేతులతో మళ్లీ అదే పుట్ట మీదకి ఎక్కించకముందే నిజం చెప్పు, ఆలస్యం చేయకు. ఉన్నట్లుండి మహాక్రూరంగా మారిపోయిన కంఠంతో హెచ్చరించాడు గంగారాం. మీరు నన్ను పుట్టమీదకి ఎక్కించినా ఎక్కించకపోయినా నేను చెప్పింది నిజం. అప్పు తీర్చలేకపోవటం వల్ల మొదలు పెట్టాడా మనిషి. మళ్లీ అతని జుట్టు పట్టుకుని తలను బలంగా ముందుకు వంచాడు గంగారాం. ఈసారి చెంప మీద కొట్టలేదు. ఇందాక బండ క్రింది నుంచి వచ్చిన తేళ్లు ఎటుపోయాయో చూడుగురు, వీడికి వాటి కొండలు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిద్దాం అన్నాడు షాడోతో. చివరి కంటా కాలిన బీడిని కింద పడేసి రెండడుగులు అవతలికి వేశాడు షాడో. ఉన్నట్లుండి ఎగిరి మూడడుగులు ముందుకు దూకి క్రిందికి వంగాడు. పారిపోయిన తేళ్లు కనిపించటం వల్లనే అతనలా కదిలాడని అనుకుంటూ అతివేగంగా గంగారాం చేతిని వదిలించుకుని వెనక్కి జరిగాడా మనిషి. చెప్తాను, చెప్పేస్తాను, ఏమి చేయకండి కీచుగారిచాడు. చెప్తానంటున్నాడు, ఆగుగురు షాడోకి చెప్పాడు గంగారాం. ఆగాడు షాడో. తెళ్లని కాదు, కింది నుంచి తీయబోయింది గాజుగోలీ మాదిరిగా ఉన్న గులకరాయిని. మొన్న రాత్రి రంగపూర్ ప్యాసింజర్లో కొందరు బ్యాంకు దొంగలు పోలీసులకి తొరికిపోయారు అంటూ మొదలు పెట్టాడా మనిషి. ఒకసారి చెప్పటం ప్రారంభించిన తరువాత ఆగలేదు. ఆ చీకటి సమయంలో జరిగిందంతా వివరంగా బయటపెట్టేశాడు. అర్బు గ్రామంలో నీళ్లమ్ముకుని సొమ్ములు సంపాదించే సింబు మహారాజు మూలంగా వచ్చి పడింది ఈ చిక్కు. అతని మూలంగా ఆ వైద్యుణ్ణి దోచుకోవటానికి బయలుదేరాను. నా మూలంగా తాము పోలీసుల దృష్టిలో పడినట్టు ఆ బ్యాంకు దొంగలు భావించారు అని కూడా చెప్పాడు. వాళ్లందరూ దొరికిపోయారు కదా, నిన్ను పుట్టమీదకెక్కించిందెవరు? సాలోచనగా అడిగాడు గంగారాం. ఒకడు తప్పించుకున్నాడు, వాడే నన్ను పట్టుకున్నాడు అన్నాడా మనిషి. అర్బుగ్రామంలో కొండగుట్టమీది పొగకు నీకు సంబంధమేదైనా ఉందా అడిగాడు గంగారాం. తెల్లబోయినట్లు చూశాడా మనిషి గంగారాం వైపు. ఆశ్చర్యం వదులే, అడిగిందానికి సమాధానం చెప్పు, జుట్టు పట్టుకోవటానికి చేతిని చాస్తూ అన్నాడు గంగారాం. నాతో ఏదైనా అవసరం ఉన్నప్పుడు సింబు మహారాజే ఆ గుట్టమీద పొగవేస్తాడు, నేను వెళ్లి సహాయం చేస్తాను. ఆలస్యం చేయకుండా ఇంకా కొంచెం వెనక్కి జరుగుతూ చెప్పాడా మనిషి. నీ పేరు ఊరు కూడా చెప్పే ప్రామ్ చేశాడు గంగారాం. బంధు, బంధు పహిల్వానని పిలుస్తారు, పిబోయి గ్రామంలో ఉంటాను అన్నాడా మనిషి. ఇందాకట్నుంచి చూస్తున్నాను, నీ కుడిచేయి సరిగ్గా కదలటం లేదు, పక్షవాతం వచ్చి తగ్గినట్టు బలహీనంగా ఉంది. అతని భుజం మీద చూపుడు వేలితో అదుముతూ అన్నాడు గంగారాం. లావుపాటి చెట్టు కొమ్మతో బలంగా కొట్టినట్టు విపరీతమైన బాధతో విలవిల్లాడిపోయాడా మనిషి. రంగపూర్ రైలు దగ్గర ముసలి పోలీస్ ఆఫీసర్ కొట్టాడు, ఇప్పుడిప్పుడే నొప్పి సర్దుకుంటోంది. కళ్లల్లో ప్రత్యక్షమైన నీటిని షడ్భుజానికి అద్దుకుంటూ గద్గద కంఠంతో చెప్పాడు. ఏమో అనుకున్నాను గాని ఆ ముసలోడు సామాన్యుడు కాదు గురు, దారుణమైన దెబ్బలు కొట్టగలడు. షాడోకేసి చూస్తూ అన్నాడు గంగారాం. అమ్మాయిలను ఎత్తుకుపోతున్న వాళ్ళు ఎవరో అది కూడా అడిగే. అంతకుముందు అతను కూర్చున్న బండమీదే కూర్చొని ఇంకో బీడీని వెలిగించుకుంటూ చెప్పాడు షాడో. అయ్యా అర్జెంటు అంటూ ఎడమచేయి చిటికిన వేలిని పైకెత్తి చూపించాడా మనిషి. చిన్నగా నవ్వి తల ఊపాడు గంగారాం.